హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నిని. అండ్ నా స్టడీ స్మార్ట్ వర్డ్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం సీటింగ్ అరేంజ్మెంట్లోని పార్ట్ 12 చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇంకో వెరైటీ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇది ఓల్డ్ ప్రీవియస్ ఐబిపిఎస్లోని ఏదైతే ఆ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ అండి. అండ్ ఇట్ ఈజ్ ఏ 7% రిలేటెడ్ అంటే ఇందులోని 4%, 6%, 8% ఈవెన్ నెంబర్స్ కాదండి, ఏడుగురిని అడిగారు అనమాట. ఏడుగురు పర్సన్స్ ఉంటారు ఆ రిలేటెడ్. సో అలాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలో తెలియాలి. అండ్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఐబిఎస్ క్లర్క్లో ఈ క్వశ్చన్ అడిగానండి. సో ఎస్బీఐ క్లర్క్లో కూడా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా పూర్తిగా వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ అన్నీ చూడండి. అండ్ లాజిక్ అర్థం చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, అండ్ ఫ్రెండ్స్ ఇదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మన తెలుగు వాళ్ళందరికీ బాగా ఉపయోగపడాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐబిపిఎస్ క్లర్క్ నేను చెప్పినట్టు ఇది ఎస్బీఐ క్లర్క్లో కూడా అడగవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ని. సో అందుకే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ రెండోది ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీరు అట్లీస్ట్ 1 to 1.5 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి ఈ క్వశ్చన్ని. ఎందుకంటే ఇది ఈజీ టు మోడరేట్ అనమాట, ఈజీ టు మోడరేట్ క్వశ్చన్ ఇది. సో మీరు దీన్ని 1 to 1.5లోనే మీరు కంప్లీట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఈ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు ప్రాబ్లం చేయండి. ప్రాబ్లం చేసిన తర్వాత ఎంత టైం వచ్చిందో టైమింగ్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నా వీడియో చూడండి, అర్థమైందా? అప్పుడు మీకు ఒక ఏంటిది అనలైజేషన్ అవుతుందా, మీరు ఎంత దూరంలో ఉన్నారు అరేంజ్మెంట్కి, ఎంత ఫాస్ట్గా చేయగలరు అనేసరి. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం ప్రాబ్లంలో చూద్దాం ఫ్రెండ్. చూడండి, దేర్ ఆర్ 7 పర్సన్స్ లైక్ పీక్యూఆర్ఎస్టీ వీఎన్డబ్ల్యూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ పార్క్ అండ్ ఫేసింగ్ టు ద సెంటర్. అంటే అందరూ ఫేసింగ్ సెంటరే. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పండి, ఇక్కడ మీకు రాసేస్తారు ఎందుకంటే మంచిది. ఫేసింగ్ సెంటర్ అయితే మీకు ఏం చెప్పాను, ఇది రైట్ సైడ్ అవుతుంది. అండ్ ఎక్కడి నుంచి వెళ్ళగలిది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. అవును కదండి? అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడు, క్లాక్ వైజ్ అన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, అర్థమైందా? అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది, ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు, 7% అన్నాడు. సో 7% అంటే మీరు ఎలా చేసుకుంటారు, నార్మల్గా 8% అంటే మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సెకండ్ తీసుకుందాం. ఓకే, 8% అంటే మీరు ఏం చేస్తారు నార్మల్గా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా వేసుకుంటారు. అవునా కదా? కానీ వీడు అడిగింది ఓన్లీ 7 మెంబర్స్ని, అవునా కదా? వీడు ఏమనుకోడు, 7% అన్నాడు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైనా సరే మీరు కావాలంటే ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఇక్కడే తీసేసుకున్నాం. సో ఇలాగే వేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను, మీరు స్టార్టింగ్లోనే సర్కిల్ అనేది గీసేసుకొని ఓకే మీరు రెడీగా ఉంచుకోండి, ఎప్పుడైనా సరే అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాసిబిలిటీస్ ఎన్ని ఎక్కువైతే అంత ఎక్కువ. సో దీన్ని ఎలా చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7 అంతే కదండి. సో 7 వస్తుంది. అందరూ ఏంటండి, సెంటర్ ఫేసింగ్ అవునా కదా? సో సెంటర్ ఫేసింగ్ అనేది వేసేసుకోండి. సెంటర్ ఫేసింగ్ అయిపోయింది కదండి, సెంటర్. ఇప్పుడు మనం ప్రాబ్లంలో డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఏమంటాడు, క్యూ సీట్స్. ఫ్రెండ్స్ మీరు నోట్ డౌన్ చేసుకోకుండా ఏదైతే మీకు వీలవుతుందో అది డైరెక్ట్గా మీ ప్రాబ్లంలోని షిఫ్ట్ చేసేసుకోవాలి. అర్థమైందంటే డైరెక్ట్గా మీరు గ్రాఫికల్లోనే వేసేసుకోండి. ఏంటన్నాడు చూడండి, క్యూ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. అంటే చూడండి, ఎండ్ అన్నాడు. ఎండ్ అంటే ఎవరండి, ఇక్కడ క్యూ అన్నవాడే మళ్ళీ ఇక్కడ వస్తాడు, అవునా కదా? క్యూకి ఈ ఎండ్ అన్నది క్యూకి రిలేషన్ అవుతుంది. సో అంటే క్యూ అన్నవాడు సెకండ్ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అంటే కుడివైపు మూడో పొజిషన్లోని డబ్ల్యూ కూర్చున్నాడు అండ్ ఆర్కి ఎడమవైపు రెండో భాగంలో కూడా క్యూ కూర్చున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేయండి, డబ్ల్యూ మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకుందాం. ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ ఏంటండి, రైట్ సైడ్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, అంతే కదా, ఇది రైట్ సైడ్ కదా. సో 1, 2, 3 థర్డ్ టు ది రైట్ కదా. సో క్యూ అన్నది ఇక్కడ వస్తుంది మనకి, అవునా కదా? Q
క్యూ సిట్స్ డబ్ల్యూ అన్నాడు కదా, వన్ టూ త్రీ అయిపోయింది కదా. సెకండ్ ఏమన్నాడు, క్యూ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్, అంటే ఆర్కి లెఫ్ట్ సైడ్ కూర్చోండు, అంటే ఆర్ పొజిషన్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు మీకు చెప్పారు కదా ఏంటి, క్యూ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్న, ఆర్ సెకండ్ రైట్ ఆఫ్ క్యూ అన్న ఒకటే, అవునా కదండి. ఈ రెండు ఒకటే, జస్ట్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, అవునా కదా. సో ఈ లెక్కను చూస్తే మీకు క్యూ పొజిషన్ తెలిసిపోయింది, ఆర్ పొజిషన్ ఏమవుతుంది సెకండ్ రైట్, అంటే సెకండ్ రైట్ అంటే ఏంటి, దీన్ని మళ్ళీ యాంటీ క్లాక్ వచ్చండి, వన్ టూ ఆర్ అన్నది ఇక్కడ వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్. సో సేమ్ ఇక్కడ కూడా వేసేసుకోండి, మళ్ళీ తర్వాత మాటి మాటికి మీకు అనిపించకుండా. సో ఇక్కడ పాసిబిలిటీ కూడా మనం వేసేసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి ఏమంటాడు, పీస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ హూ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఏమన్నాడు చూడండి, ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, పీఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ, అంటే పి అన్నవాడు వన్ టూ త్రీ టీ థర్డ్ పొజిషన్లోని పి అన్నవాడు ఉన్నాడు లెఫ్ట్ సైడ్, ఓకే లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అండ్ ఈ టీ అన్నవాడు ఏమన్నాడు, హూ హూ అంటే ఎవరండి ఇక్కడ, హూ అన్నవాడు జస్ట్ ఆబ్జెక్ట్ అంటే టీ, హూ అన్నవాడు టీ అవుతాడు. సో టీ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ, అంటే డబ్ల్యూకి టీ అన్నది ఎటు పొజిషన్లో రాదు. సో చూడండి డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, సో టీ అన్నది ఇక్కడ రాదు, టీ అన్నది ఇక్కడ రాదు. ఈ లెక్కన ఇక్కడ కూడా టీ అన్నది ఇక్కడ రాదు, అండ్ టీ అన్నది ఇక్కడ రాదు. సో టీ ఇక్కడ రాలేనప్పుడు ఇంకా ఎక్కడెక్కడ రావచ్చు ఆప్షన్స్, ఇక్కడ రాదు ఇక్కడ రాదు కాబట్టి. సో ఇక్కడ రావచ్చు టీ, అండ్ ఇక్కడ రావచ్చు, ఏ పొజిషన్ ఈ రెండు పొజిషన్లు ఎక్కడైనా రావచ్చు. సో మనం ఏం చేద్దాం, రెండు పాసిబిలిటీ వేసుకుందాం. ఇప్పుడు పాసిబిలిటీ వస్తుంది కదా, ఈ రెండు పొజిషన్లో ఎక్కడైనా టీ రావచ్చు కదండి, ఈ పొజిషన్లో అయినా టీ రావచ్చు, ఈ పొజిషన్లో అయినా టీ రావచ్చు. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక దగ్గర ఇక్కడ టీ వేసుకుందాం, ఇక్కడ ఒక దగ్గర, అంటే రెండు పాజిటివిటీ మనం వేసుకుందాం. అర్థమైందా, సో టీ అనేది వేసేసుకున్నాం, అవునా కదా. సో టీ వేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, టీ పి అన్నవాడు ఎలా కూర్చుంటున్నాడు, పి అన్నవాడు ఎడం వైపు మూడో పొజిషన్లో కూర్చుంటున్నాడు. సో టీకి ఎడం వైపు అంటే ఏంటండి, లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, అంతే కదండి. చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ కదా, సో ఏమవుతుంది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ అంటే వన్ టూ త్రీ, అంటే పి అన్నవాడు ఇక్కడ వస్తుంది. ఈ లెక్కన క్లాక్ వైజ్ డైరెక్షన్ చూస్తే ఎక్కడ వస్తుంది చూడండి, వన్ టూ త్రీ, అంటే పి అన్నవాడు ఇక్కడ వస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టీ పొజిషన్ మనకు తెలిసిపోయింది కాబట్టి రెండు అబ్జెక్షన్స్ కూడా ఇక్కడ ఇక్కడ మనం తీసేసుకుందాం, ఓకే మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఫ్రెండ్స్ ఏం చేసినా గుర్తుందా, మళ్ళీ ఇంకొకసారి చెప్పనా చూడండి, టీ అన్నవాడు డబ్ల్యూకి నైబర్ అవ్వడంట, అంటే పక్కన ఉండడంట, అంటే టీ ఎక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో ఇంకా మిగిలిన ప్లేసులు ఏంటి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంతే కదండి, ఈ పొజిషన్లో ఉంది అండ్ ఈ పొజిషన్లో ఉంది. సో అలాంటప్పుడు ఒకటి ఇక్కడ వేసుకున్నాం, ఒకటి ఇక్కడ వేసుకున్నాం, మనం పాజిబిలిటీ కేసు అని చూస్తాం, అంటే సెకండ్ కేసు ఇది ఫస్ట్ కేసు అన కదా. సో నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, ఎస్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి, అంటే ఎస్ అన్నవాడు వికి వన్ టూ త్రీ, ఎస్ అన్నవాడు థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి అంట, రైట్ సైడ్కి ఉన్నాడు. అండ్ హూ ఈజ్, హూ ఎవరండి అన్న, వి అన్నవాడు హూ, నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ, అంటే టీకి పక్కన ఉన్నాడంట ఎవరు, వి అన్నవాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఆల్రెడీ నైబర్లో క్యూ ఆర్ ఉన్నాడు కదా, ఇక్కడ ఆర్ ఉన్నది, ఇక్కడ క్యూ కూడా ఉన్నది, అవునా కదా. సో ఇక్కడ వి అన్నది వచ్చే ఛాన్సే లేదు. సో ఫర్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు చూడండి, వి అన్నవాడికి ఎస్ అన్నవాడు రైట్ సైడ్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సో మీరు చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ వి పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి ఇలా పెట్టారనుకోండి, సో రైట్ సైడ్ ఏంటండి యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పెడితే మిగిలిన రెండే ప్లేసులు కదండి, ఒకటి ఎక్కడ మిగిలింది, రెండోది ఎక్కడ మిగిలింది, అవునా కదా, ఈ రెండు, ఈ రెండు మిగిలాయి. సో ఇప్పుడు వి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి థర్డ్ పొజిషన్లో చూడండి వన్ టూ త్రీ ఆల్రెడీ ఆర్ ఉంది, సో ఇక్కడ వి అన్నది రాదు, అవునా కదా. సో ఇక్కడ వి అన్నది రాదు కాబట్టి ఇక్కడ మీరు డిలీట్ చేసుకోండి. సో నెక్స్ట్ పొజిషన్ ఏంటన్నది మీకు, ఓన్లీ వి పెట్టుకోవడానికి వి అన్నది ఓన్లీ ఈ పొజిషన్లో ఉంది, అవునా కదా. సో ఈ పొజిషన్లో పెట్టుకున్నారనుకోండి, ఈ పొజిషన్లో పెట్టుకొని వికి థర్డ్ రైట్ చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి ఏంటి, ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ కదా, సో వన్ టూ త్రీ అంటే ఎస్ అనేది ఇక్కడ వస్తుంది, అవునా కదా. సో ఎస్ వి పెన్సిల్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇదే ఇప్పుడు చూడండి, టీకి నైబరు వి కాదన్నాడు, అంతే కదా, వి అన్నవాడు టీకి నైబర్ కాదన్నాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ వి అన్నది ఆప్షన్ లేనే లేదు, అంతే కదా, ఎందుకంటే ఇక్కడ నైబర్ అయిపోతుంది కదా, ఇటు నైబర్ అయిపోతుంది కదా. సో ఓన్లీ ప్లేస్ ఎక్కడ ఒకటి ఉంది, ఓన్లీ ఓన్లీ వన్ ప్లేస్ ఏంటంది ఇక్కడ ఉంది, సో వి అన్నది ఇక్కడ పెడతాం. దీనికి థర్డ్ రైట్ సైడ్ ఏంటంటే ఇలాగ చూసుకోవాలి, అంతే కదా, ఇది రైట్ సైడ్ కదా యాంటీ క్లాక్ వైజ్. సో ఈ లెక్క ఏంటంటే వన్ టూ త్రీ, కానీ ఆల్రెడీ డబ్ల్యూ ఉంది,
సో డబ్ల్యూ ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ అనేది పాజిబుల్ అవ్వదు కదా, అండ్ అంటే ఈ కేసులోని ఏమవుతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. సో మనకి ఈ లాజిక్ అనేది పోతుంది, ఓన్లీ ఈ లాజిక్ అనేది రైట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదండి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే కొద్ది క్లియర్గా ఇవన్నీ అరేంజ్ చేసి ఓకే పెడతాను, ఇవి అరేంజ్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా ఓకే. అవునా కదా, తెలిసిపోయింది కదండి. ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్, మీకు నేను అండర్స్టాండింగ్ చేయడానికి అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మెల్లిగా చెప్పాను. అదర్వైజ్ దీన్ని మీరు 1 మినిట్ ఓకే ఈవెన్ 2 మినిట్స్ మ్యాక్సిమమ్ ఓకే లో కవర్ చేయాలి మీరు ఓకే. అప్పుడే మీరు మీ టైమింగ్ అనేది బాగుంటుంది, అందులో ఫ్రెండ్స్ టైమింగ్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఏంటి, ఇది మన ఫిగర్, ఫైనల్ ఫిగర్. సో ఈ ఫైనల్ ఫిగర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం మళ్ళీ తీసేయాలి, ఇది అరేంజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఫిగర్ అన్నది మనకి ఉపయోగపడుతుంది. కంట్రోల్ సి చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటో, హూ ఆర్ ద నైబర్స్ ఆఫ్ టీ, టీకి ఎవరెవరు ఉన్నారు అంటే టీకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎవరెవరు ఉన్నారని. సో ఎవరెవరు ఉన్నారు చూడండి, టీ అన్నది మనకి ఇక్కడ ఉంది. సో టీకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, టీకి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్, అంటే లెఫ్ట్ ఇది అండ్ రైట్ ఇది, నైబర్స్ ఇలే కదా. సో లెఫ్ట్ ఎవరు క్యూ, రైట్ ఎవరు ఆరు. చూడండి ఇక్కడ ఏమన్నా ఎస్ డబ్ల్యూ కాదు కాదు కాదు, ఆరు క్యూ. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ ఓకే, అంటే డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ ఓకే లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, ఎవరు థర్డ్ లెఫ్ట్, 1 2 థర్డ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ డబ్ల్యూ ఎక్కడ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్, క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ అంతే కదా. సో లెఫ్ట్ సైడ్ చూడండి థర్డ్ పొజిషన్ ఎవరున్నారు, 1 2 3 అంటే టీ అన్నది ఉన్నది. సో టీ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎస్పీఆర్ఎస్ టీ అన్నది ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంత ఈజీగా అడిగాడు. సో మీకు కూడా ఇలా ఈజీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఎస్బీ క్లర్క్లోని, బట్ ఓన్లీ 1 క్వశ్చన్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీకు అరేంజ్మెంట్ నుంచి 10 to 15 marks వస్తాయి, 10 to 15 marks. సో అందులో మీకు ఒకటి వెరీ హార్డ్ ఇస్తాడు ఓకే, వెరీ హార్డ్ లెవెల్ ఇస్తాడు, హార్డ్ లెవెల్ ఇస్తాడు ఈజీ. రెండోది వెరీ ఈజీ ఇస్తాడు ఓకే, ఒకటి వెరీ ఈజీ ఇస్తాడు, ఒకటి మోడరేట్లో ఇస్తాడు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు ఈజీ అన్నది మీరు 1 to 2 మినిట్స్లో చేసేయాలి, మోడరేట్ని 2 to 3 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. దీన్ని కంప్లీట్ చేసినా చేయపడిన ఈ రెండు మాత్రం 10 స్కోర్ అనేది మీరు పక్కా తీసుకుని రావాలి, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, హూ సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి, ఏమన్నాడండి, ఇమీడియట్ లెఫ్ట్ వీకి లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చుంటున్నాడు అంటున్నాడు ఓకే. వీకి లెఫ్ట్ సైడ్ వి ఎక్కడ ఉంది, వి అన్నది ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారండి, ఆర్ అన్నది ఉన్నది. సో చూడండి బి అన్నది ఆర్ ఆన్సర్. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి కమెంట్ చేయండి, కమెంట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత పాపులర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ టుమారో.